Namaskaram, sir. Namaskaram. If you have to reflect the whole journey, ఒక క్షణంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రెండు కారణాలు. మొట్టమొదటిది ఆశ్చర్యంగా ఉండడానికి నేను వైయక్తికంగా కారణం. సినిమా పరిశ్రమలో మహానుభావులు దిగ్దంతులందరూ కూడా పనిచేస్తున్న సందర్భంలో, సినిమా పరిశ్రమలో ఒక చిన్న పిల్లవాడిగా అవకాశం సంపాదించుకున్న సందర్భంలోనే మా ఆయనతో రెండు మూడు పాటలు పాడతామేమో ఏదో అనుకోకుండా ఒక అవకాశం దొరికింది. వాళ్ళని చూసే అవకాశం వచ్చింది, ఒక రికార్డింగ్ థియేటర్ ఎలా ఉంటుందో చూసే అవకాశం వచ్చింది, మైక్ ముందు నిలబడే అవకాశం వచ్చింది, హెడ్ ఫోన్ అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం వచ్చింది, సుశీల్ గారి పక్కన పాడే అవకాశం వచ్చింది, జానక్ గారితో పాడే అవకాశం వచ్చింది. ఇది చాలు. మహా అయితే వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా పాడుతున్న రోజుల్లో ఒక పిల్ల విధవకి పిలిచి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆలోచిస్తే ఇన్నేళ్ళు ఉండడం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఇంకోటి ఆశ్చర్యంతో పాటు ఆనందం ఏంటంటే, ఒకనొక రోజున మా గురువుగారు కోదండ పండి గారు, నువ్వు చాలా నిబద్ధతతో డిసిప్లిన్గా ఉంటే కనీసం 40 సంవత్సరాలు ఈ సినిమా పరిశ్రమలో నువ్వు గాయకుడిగా ఉంటావన్నారు. అప్పుడు నేను నవ్వుకున్నాను ముందు, పితృవాత్సల్యంలా ఉంది ఈయనకి, మరి ఇప్పుడు నేను ఏమి ఊడబొడిచానని చెప్పి ఆయన నన్ను గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆయనకి ఏమిటి తెలుసు, నాకేం తెలియదని ఆయనకు తెలుసు, కానీ ఏమిటి ఏ పద్ధతిలో నేను 40 సంవత్సరాలు ఉంటానని ఆయన ఊహిస్తున్నాడు అని మహానుభావుడు ఏదో ఆశీర్వదించాడు కదా అనుకున్నారు. ఆయన చెప్పింది జరిగింది. సో ఈ రెండు విషయాలు ఆలోచిస్తే ఆయన మాట ఫలించినందుకు ఆశ్చర్యము ఆనందము, చాలా తక్కువ పరిజ్ఞానంతో ఇన్నేళ్ళు ఉన్నందుకు మహానుభావులందరూ కూడా ఏలినటువంటి ఈ నేపథ్య సంగీత సామ్రాజ్యంలో నేను కూడా ఒక సామంతుడుగా ఉన్నందుకు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదే నేను చెప్పాలనుకుంటే. మీరు సూక్ష్మంగా అడిగారు కానీ దాన్ని ఎలాబొరేట్గానే చెప్పాను. సామంతుడు చక్రవర్తిలా ఉన్నారు, సామంతుడు కాదు. ఒకప్పుడు సామంతుడిగా ప్రారంభం వచ్చినప్పుడు చక్రవర్తి అయ్యారు మీరు. మొట్టమొదటిగా మీ జానకి గారు అసలు మీలోని ప్రతిభను ఆవిడ మొట్టమొదటిసారి గుర్తించి ఫస్ట్ ఆవిడే మొట్టమొదటిగా మీరు పాడితే బాగుంటుంది, ఎందుకు పాడకూడదు సినిమాలకు? యోగం ఉంటే అన్నీ జరుగుతాయండి. నేను ఒక యోగిని. నేను అదే నేను నమ్ముకునేది ఏంటంటే, ఒక కారణం కోసమని దేవుడు నన్ను పుట్టించాడు తప్ప, లేకపోతే ఈ గురుముఖత సంగీతం నేర్చుకోలేదు. సాపాసారాజు ఈ రోజు కూడా మనోధర్మంతో స్వరం చెప్పలేను. ఏదైనా స్వరం నేను పాడుతున్నా మ్యాథమెటిక్స్ లాగా అది ట్యూన్లా నేర్చుకొని పాడుతున్నాను తప్ప మనోధర్మంతో ఒక ఆలాపన చేయమన్నా చేయలేను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎక్కడో ఒక కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు నాకు ఏదో సెకండ్ ప్రైజ్ ఇస్తే ఆ రోజున ప్రైజ్ విన్నర్స్ ఇద్దరిని పాడమంటే ఈ అబ్బాయికి కదా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, సెకండ్ ప్రైజ్ ఎలా ఇచ్చారని కోప్పడి నిర్వాహకులని దూషించి తర్వాత ఏం చేస్తున్నా. అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 16 or 17, 17 ఏళ్ళు కుర్రాడిని. నేను మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్నానండి అంటే, నువ్వు మద్రాసులోనే ఉన్నావు కదా, నువ్వు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు, నువ్వు నేపథ్యగా ఎక్కడ అవుతావు అని. నేను నవ్వేశాను, నాకు సంగీతం ఏం రాదమ్మా మీరేమనుకుంటున్నారో అని. నాకు రాదయ్యా నేను పాడలేదా అన్నారు ఆవిడ. వాట్ నాన్సెన్స్ ఇస్ ఇట్? మీకు సంగీతం రాకపోవడం ఏంటమ్మా, ఒక్క నీలీలో పాడేదా దేవ, అది పాడేస్తే సంగీతం వచ్చినట్ట అన్నారు ఆవిడ. అవన్నీ పక్కన పెట్టేయి, నాకు ఎందుకో నీలో చాలా ప్రత్యేకమైన లక్షణం కనపడుతోంది, మిగతా వాళ్ళలా కాకుండా నువ్వు ఒక ప్రత్యేకత ఉన్న గాయకుడు కాగలవు, కానీ కృషి చేయాలి, తిరుగు అందరి దగ్గరికి అన్నారు. అది ఆవిడ మొట్టమొదటి ఆ సంగీతం నాకు అన్నం పెడుతుందన్న విత్తనాన్ని నా మెదడులో నాటిన ఆవిడ ఆవిడ. ఇవన్నీ శుభ సూచికాలే. అంటే ప్రతిభను, ఒక ప్రతిభని, ఒక ఆవిడకు సంగీత సరస్వతి, ఆ సరస్వతి ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని అంతేనండి. నేను అలాగే అనుకుంటాను. ఆవిడ నా స్నేహితురాలు, నా తల్లి, నా అక్క, ఒకటి కాదు అది ఎన్ని రకాలుగా ఆ తర్వాత నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు ఆవిడ, చెప్పడానికి వీల్లేదన్నమాట.